వనపర్తి పట్టణంలోని తాళ్ళచెరువు నల్లచెరువుల్లో 2.10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ అంతటా జల విప్లవం ప్రారంభమై వర్ధిల్లుతున్నది. ఈ నీళ్లతో పాడి పంటలతో పాటు నీలి విప్లవం ద్వారా అన్ని చెరువులను కుంటలను రిజర్వాయర్లను అన్నింటిని సద్వినియోగం చేసుకొని చేప పిల్లల్ని వదలడం ద్వారా ఉచితంగా ప్రభుత్వ సబ్సిడీతో 100 రూపాయల సబ్సిడీతో వదలడం ద్వారా ఈ మత్స్యకార వృత్తి మీద ఆధారపడేటువంటి కార్మికులు ప్రజలే కాక మొత్తం తెలంగాణ సమాజానికి రాష్ట్ర ఆదాయానికి దోహదం చేసేటువంటిది ఈ పథకం నీలి విప్లవం. వరపర్తి జిల్లాకు ఈ సంవత్సరానికి కేటాయించినటువంటి చేప పిల్లల సీడ్ వచ్చేసి 2 కోట్ల 50 లక్షలు. ఈ 2 కోట్ల 50 లక్షల చేప పిల్లల్లో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 1 కోటి 10 లక్షల చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది వివిధ చెరువులకు ట్యాంకులకి. అదేవిధంగా ఈరోజు వనపర్తిలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి 3 చెరువులలో 2 లక్షల 10 వేల చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఈ మత్స్య సంపద అనేటువంటిది ఆర్థిక సంపదతో పాటు వృత్తి సంపదతో పాటు తెలంగాణకు ఆరోగ్య సంపద అనిస్తున్నది. ఇది సుసంపన్నమైనటువంటి సౌభాగ్యమైనటువంటి తెలంగాణకు అత్యంత ఆరోగ్యప్రదాయమైనటువంటి ఒక ఆహార పదార్థాన్ని ఇచ్చేటువంటిది ఆర్థిక సంపదని ఇచ్చేటువంటిది. దీన్ని కూడా మత్స్యకారులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా గొప్పగా దీన్ని స్వాగతిస్తున్నారు. జై తెలంగాణ.